గుడ్ ఈవినింగ్ గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కథ ఎలా జరుగుతుంది? రియల్ టైం వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏమేమి చెప్తున్నారు? సార్ చెప్తున్నా సార్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్పారు సార్. ఓకే, ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఆ ట్యాక్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏమి అనేసి. నెక్స్ట్ బీఆర్ఎస్, పెట్టి క్యాష్. ఓకే సూపర్. పెట్టి క్యాష్ డిఎల్ ఎలా చేయాలి, అది ఎలా పోస్ట్ చేయాలి, క్యాష్ రిసిప్ట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఈరోజు బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఈరోజా స్టార్ట్ చేశారా? రియల్ టైం వర్క్ చేస్తున్నావా? ఆ చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు అంతా ఇంకా ట్రైనింగ్ పీరియడ్ సార్, ఒక 2 మంత్స్ వరకు. యా, శాండ్ బాక్స్ సర్వర్ ఉందా లేదా? ఆ ఉంది ఉంది సార్. ఎందుకంటే కొత్తగా ట్రైన్ చేసే వాళ్ళు దాని మీద ప్రాక్టీస్ చేస్తారు. అవునవును సార్, క్వాలిటీ సర్వర్లో చేస్తున్నాం. ఓకే వెరీ గుడ్. రియల్ టైం ఇన్వాయిసెస్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారా? పర్చేజ్ సేల్స్ అని కూడా? ఆ చేపిస్తున్నారు సార్. మా పిల్లలకు చూపించాలను అయితే రియల్ టైం ఎలా ఉందో. చూపిస్తాను సార్. ఓకే సార్, కంపల్సరీగా చూపించాలి. ఓకేనా? సరే సార్. తర్వాత లైక్ మనకి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకుంటారు, అప్పుడప్పుడు కొన్ని క్లాసెస్ తీసుకుంటే. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో చేస్తున్నావు కాబట్టి ప్రతిది లైవ్లో కనబడుతూ ఉంటారు. ఓకే గైస్. ఓకే, సో హరీష్ నువ్వు లింక్ అడుగు. హరీష్ లింక్ ఇస్తారు చూడు, ఎట్లా ఇన్స్టలేషన్ చేసుకోవాలనే సర్వరు లింక్ షేర్ చేయమని చెప్పు, వాళ్ళు లింక్ ఇస్తారు, ఎలా చేయాలని చూపిస్తారు నీట్గా. హరినాథ్, యా ఓకే గైస్. సో నిన్నటి క్లాస్లో మనం కంట్రోలింగ్ ఏరియా ఎలా క్రియేషన్ చేస్తాం, కాస్ట్ ఎలిమెంట్స్గా జిఎల్స్ని ఎఫ్ఐ టు సిఓకి ఎలా లింక్ చేస్తాం తెలుసుకున్నాం. టుడే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఉంటే వాటిని ఎలా క్రియేషన్ చేసుకోవాలి, ఎలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ప్రతి బిజినెస్లో మీరు చూసుకున్నట్లయితే కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అలా చూడవచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అలా చూడవచ్చు, సెగ్మెంట్ వైజ్ చూడవచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడవచ్చు, తర్వాత కాస్ట్ సెంటర్ వైజ్ చూడవచ్చు. ఇలా ఏరియా వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, ఇలా అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్లో చూడవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి కాస్ట్ సెంటర్స్లోనే చూద్దాం. కాస్ట్ సెంటర్స్ కనబడుతుందా పీటీవీ పీపీటీ? యా, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ where costs are incurred. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company, internal reporting, accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling module. Controlling అంటే internal reporting అంటారు. ఇంటర్నల్గా మనము రిపోర్ట్స్ అనేది ఎలా చూడాలి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, డన్. సో ఇక్కడ కాస్ట్ సెంటర్ వైజ్ మనం ఎక్స్పెన్సెస్ని క్రియేషన్ చేసుకుని వాటి మీద ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKEON, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ FB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవి చూద్దాం. సో ఇక్కడ కంపెనీ కాస్ట్ సెంటర్ హైరాస్టీ, ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి.
సో ఈ డిపార్ట్మెంట్ వైజ్ మనము ఎక్స్పెన్సెస్ని ఎలా క్రియేషన్ చేసుకోవాలి? ఓకే, చూద్దాం. వీటికి నెంబర్స్ ఇచ్చాను డిఫాల్ట్గా. అడ్మినిస్ట్రేషన్కి 1000 అని, సేల్స్కి 2000 అని, కలెక్షన్కి 1001 అని, ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి 1002 అని, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్కి 201 అని, 2001 అని, కస్టమర్ సర్వీసెస్కి 2002 అని ఇచ్చాను. సో దీన్ని ఎలా మనం ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఎస్ఏపీలోకి వెళ్తున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి KS01. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా పాత కంపెనీ ఉంది వివో అని. సో అది తీసేయాలి, అది వెళ్ళిపోవాలి. అంటే మనం ఎక్కడ మార్చుకోవాలంటే ఫస్ట్ FS00కి వెళ్ళి /FS00 అడ్మినిస్ట్రేషన్ రెంట్ డిస్ప్లే, ఇది ఒకసారి ఎడిట్ కాస్ట్ లిమిట్ ఇచ్చామంటే ఇప్పుడు అక్కడ మారిపోతుంది. న్యూ సెషన్ తీసుకున్నాం, KS మారిపోయిందా? మనది వచ్చేసిందా? ముందుది వెళ్ళిపోయి కాస్ట్ సెంటర్ నెంబర్ నెంబర్ ఏముంది ఇక్కడ మన కాస్ట్ సెంటర్ నెంబర్ 1001 కలెక్షన్ ఎక్స్పెన్స్. ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. మన ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నామో అది ఇవ్వాలి. ఈ తర్వాత ఇది 999 సెండ్ అని ఇవ్వచ్చు. మాస్టర్ డేటా, బేసిక్ డేటా వచ్చేసి కలెక్షన్ ఎక్స్పెన్స్, రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ ఫిష్, డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్, కాస్ట్ సెంటర్ హైరార్కీ. అడ్మినిస్ట్రేషన్కి నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. హైరార్కీ మన బుల్లెట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కరెన్సీ INR, ఇంకా రిమైనింగ్ అని నో నీడ్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఎక్స్పెన్సెస్ ఏం జరిగాయో ఇక్కడ మనం క్రియేషన్ చేసుకుంటున్నాం. ఎంటర్ ఇవ్వండి. చూడండి, కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, ఒకటి క్రియేట్ అయిపోయింది. మరొకటి ఏముంది? ఆఫీస్ ఎక్స్పెన్స్. మాస్టర్ డేటా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మిస్టర్ క్రిష్, అడ్మినిస్ట్రేషన్, సెంటర్ కాస్ట్ కాస్ట్ సెంటర్ కేటగిరీ 4A, బుల్లెట్ సేమ్, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏవైతే ఉన్నాయో సబ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సేల్స్ కింద మార్కెటింగ్ ఎక్స్పెన్స్, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి, వీటిని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ వచ్చేసి మిస్టర్ రామ్ తీసుకున్నాం. సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్కు నెంబర్ 3 ఉంది, ప్రొడక్షన్ 1 ఉంది. కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. TO002 మాస్టర్ డేటా, కస్టమర్ సర్వీస్, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, యా, ఈ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ కింద 2 ఎక్స్పెన్సెస్, సేల్స్ కింద 2 ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఓకేఈ ఓఎల్ఏకి వెళ్దాం. /N ఓకేఈ ఓఎల్, ఇలా వస్తుంది. ఓకే, సో మనం చేసిన అనేది వస్తాయి చూడండి.
వచ్చాయి ఐడికి, ప్రొడక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, కస్టమర్ ఎక్స్పెన్స్. ఓకే, ఇక్కడ మనం కాస్ట్ సెంటర్ గ్రూప్ నేమ్ మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాం కదా స్టార్టింగ్లో, అది ఇక్కడ షో చేస్తుంది. ఇప్పుడు వీటి కింద ఏవైతే ఉన్నాయో, ఓకే వీటి కింద ఏవైతే ఉన్నాయో చూడండి. ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో వాటికి హెడ్స్ క్రియేట్ చేసుకోవాలి. హెడ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంది, సేల్స్ ఉంది. వాటిని క్రియేట్ చేసుకుని ఏవి ఏ అండర్ కింద తీసుకోవాలి తీసుకోవాలి, అప్పుడు ఇక్కడికి వెళ్ళాలి లోయర్ లెవెల్ గ్రూప్. అప్పుడు ఇక్కడ గ్రూప్ నేమ్ వస్తుంది, నెంబర్ ఎంత 1000. ఏముంది అడ్మినిస్ట్రేషన్, సేవ్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఒక హెడ్ క్రియేట్ అయింది. మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ 2000 సేల్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, సేమ్. సో టూ హెడ్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కింద ఉండేటి అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకోవాలి, సేల్స్ కింద ఉండేటి సేల్స్ కింద తీసుకోవాలి. అడ్మిన్ కింద ఏమున్నాయి, కలెక్షన్, ఆఫీస్. దీన్ని క్లిక్ చేసి దీనికి మధ్యలో వదిలేయాలి. జస్ట్ డ్రాగ్ చేయాలి. ఏ ఏ అండర్ గ్రూప్ కింద ఆ అండర్ గ్రూప్ వచ్చేసాయి, సేవ్ చేయాలి. డేటా హ్యాస్ బిన్ సేవ్. ఓకే, ఇప్పుడు మనం FB50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ అవుతాం. ఎర్రర్ ఏమవుతుందో చూద్దాం. జిఎల్ రెఫరెన్స్ నెంబర్ ఎంత అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, అకౌంట్ 4000 రిక్వైర్స్ అన్ అసైన్మెంట్ టు ఏ సిఓ ఆబ్జెక్ట్ ఉందా. ఓపెన్ చేయండి. ఓకే, దీనికి వచ్చేసి /NFS00 వెళ్ళి దీన్ని చేంజెస్ ఇచ్చి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో క్లిక్ చేసి కాస్ట్ అకౌంట్స్ G004 సేవ్ చేయండి. నెక్స్ట్ శాలరీ సెలెక్ట్ చేయండి, చేంజ్ కాస్ట్ అకౌంట్స్ సేవ్. ఇప్పుడు వెళ్ళండి /FB50.
ఎస్బీఐ బ్యాంక్. ఎర్రర్స్ ఏమైనా వచ్చినప్పుడు నెట్ లెవెల్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ముందు కాస్ట్ ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేసామో లేదో చూసుకోవాలి. కొందరు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టి ఉంటారు. యా సో దీనికి వచ్చేసి ఏంటంటే లైక్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా కొంచెం ఎర్రర్ ఉంటుంది. సొల్యూషన్స్ ఇక్కడే ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేస్తే దాని సొల్యూషన్ ఒకసారి చూడవచ్చు. చాలామంది రాసి ఉంటారు. ఒకసారి ఓకే B9 చూద్దాం. ఓకే B9లో కంపెనీ కోడ్ BULT. చూడండి ఇలా కొత్త కొత్త ఎర్రర్స్ కూడా వస్తుంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. వచ్చేసి ఎవరిదైనా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. కాస్ సెంటర్ న్యూ ఎంట్రీస్ UULT. రెంట్ కదా, రెంట్ అకౌంట్ కాస్ట్ సెంటర్ 1001. సేవ్ చేయండి. సేమ్ నేమ్ ఉంటే తీసుకోలేదు, ఒకటి తీసుకున్నాం ఎనఫ్. ఒకటి తీసేద్దాం. శాలరీస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఎక్కడో చెగటో అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది నెట్లోనే. సర్చ్ చేయాలా వెయిట్ చేయాలా? ఎందుకంటే కొత్త కొత్త ఎర్రర్స్ వస్తుంటాయి, ప్రతిరోజు ఛాలెంజింగ్ అని ఉంటుంది. భయపడకూడదు. కాస్ట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కాస్ట్ సెంటర్స్ మనం చేసింది ఇక్కడే కనబడుతుంది. ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. 1 ఇక్కడ 2
ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఎర్రర్ క్లియర్ అయిపోయింది. జస్ట్ ఏమడుగుతుంది ఇక్కడ, ఆన్ ఎంట్రీ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈస్ నాట్ పర్మిటెడ్, డేట్ అవసరం, అది తీసేస్తే సరిపోతుంది. ఎర్రర్ క్లోజ్, చూసారా ఎర్రర్ క్లోజ్ అయిపోయింది. అంతే, మనకి ఏం ఎర్రర్ వస్తుందో దాన్ని కాపీ చేసి నెట్లోకి వెళ్ళి చూడమే, ఆన్సర్ ఈనే ఉంది. ఓకే బీనెల్లో వెళ్ళి అసైన్ చేసినాం అంతే. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు అంతే. సిములేట్, సేవ్, సబ్మిట్. చూడండి మళ్ళీ ఏదో కొత్తగా వచ్చింది. ఎఫ్డి 50 ఇలా వచ్చేంతవరకు ఏదో ఒకటి సెటప్ చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఎర్రర్ అయిందో చెక్ చేస్తూనే ఉండాలి. అదే మన పని రియల్ టైంలో. అవసరం లేదు. ఒకటే ఇద్దాం, ఎందుకంటే అక్కడ ఒకటే కదా రెండింటికి అసైన్ చేసింది. రెండు ఒకటే ఇస్తున్నాను, ఎంటర్, సిమ్యులేట్. ఒకసారి ఓపెన్ చేద్దాం. సేవ్ చేయండి. నెంబర్ అసైన్మెంట్ నాట్ పాసిబుల్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ సిఓఎన్ ఇన్ సిఓ ఏరియా బిల్డర్. చూడండి కాస్ట్ ఎలిమెంట్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇక్కడ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్స్ కేఏఎన్కే. ఒకసారి చెక్ చేద్దాం కేఏఎన్కే. లేదంటే దాన్ని ఎడిట్ చేయొచ్చు బ్యాక్ వచ్చేసి. చూడండి ఎంటర్ ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్లాప్ బ్యాక్ వచ్చేది. ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఎఫ్ఎస్ 00 వెళ్దాం, స్లాష్ ఎఫ్ఎస్ 00. ఒకసారి ఎర్రర్ చూద్దాం. వీడియో ఉంది కదా, వీడియో ప్లే చేద్దాం.
ఓకే, అది చూసారు కదా, ఇంకోటి కూడా చూడండి ఒకసారి, మళ్ళీ ట్రై చేద్దాం. చూడండి ఎర్ర ఎర్ర ఐడెంటిఫై చేయాలి. VG01 కొత్తది క్రియేట్ చేద్దాం, KNK. యా ఇప్పుడు వచ్చింది కదా, సేవ్ చేద్దాం. ప్రీవియస్ది ఆల్రెడీ వచ్చింది, సేవ్ చేద్దాం. అది నిన్న సేవ్ కానట్టు, నిన్న సేవ్ కానట్టు ఉంది, ఓకేనా? అందుకే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సేవ్ చేస్తాం, కిందికి వచ్చింది 01/FB50. చూడండి ఎక్కడెక్కడ ఏ దానికి లింక్ ఉందో చూడండి. నిన్న ఆ CON అనేది సేవ్ కానట్టు ఉంది. ఇలా కొన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది తెలుసా, ఆ ఎర్రర్ ఐడెంటిఫై చేసేంత వరకు. క్లియర్? నిన్న మనం కాల్ సెంటర్ చేసినప్పుడు KNK సేవ్ అవ్వలేదు, మనం బ్యాక్ వచ్చేసినా సేవ్ అవ్వలేదు. ఇప్పుడు అయిపోయిందా, డెలివరీ అయిందా? డాక్యుమెంట్లకు వెళ్ళి డిస్ప్లే. ఓకే ఇక్కడ చూడండి, చూస్ లేఅవుట్స్, చేంజ్ లేఅవుట్స్. ఎస్ సార్.
వచ్చింది ఇక్కడ కాస్ సెంటర్ 1001 1002, ఒకటి ఎఫ్ఐ ఒకటి సిఓ, ఒకటి ఎఫ్ఐ మరొకటి సిఓ, ఇలా మనకు కాస్ సెంటర్ వైజ్ కూడా షో చేస్తుంది. చూడండి అకౌంటింగ్ ఎఫ్ఐ ఒకటి సిఓ ఒకటి. ఓకే ఫైనల్గా ఆ సెంటర్స్లో ఏముంది, రెంట్ మీద పోస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ షో చేస్తుంది. ట్వంటీ థౌసండ్ కదా మనం పోస్ట్ చేసాం రెంట్ మీద, అదే ఇక్కడ చూపిస్తుంది. అది 001 002 మీద మనం పోస్ట్ చేసాం, అది ఇక్కడ షో చేస్తుంది. ఇలా మా ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ అనేది చేయాల్సి వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఒకటి రెండు సార్లు నిదానంగా చేయాలి. ఓకేనా, డన్ గైస్. ఓకే బాయ్. హలో సార్. చెప్పారు సార్, అదే ఈవినింగ్ మెసేజ్ చేసిందమ్మా.